మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో నూతన స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. అయితే తమను కార్యక్రమానికి పిలిచి స్టేజ్ పైన కూర్చుని అవకాశం కల్పించకుండా అవమానించారని బీజేపీ కార్పొరేటర్లు సామల పవన్ రెడ్డి, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. अंदर की नमस्कार. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛత ఉద్దేశించి స్వచ్ఛ సర్వేక్షణ బోడుపల్లి ముందు స్థానంలో ఉండాలనే ఒక ఉద్దేశంలో మన బోడుపల్లి సాధారణ నిధులు ప్రభుత్వం నుంచి చెప్పాం, ఏదో స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా కాదు, నిధులు కేవలం మన ట్యాక్స్ డబ్బులతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజున 28 ఆటోలను మనం కొనుగోలు చేసి ఇవాళ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మంత్రి గారు వచ్చింది. అయితే ప్రతిసారి మినిస్టర్ వచ్చినప్పుడల్లా రావచ్చు, అలా కార్యకర్తలు నేను కాదనను, కానీ అఫీషియల్గా జరిగే ప్రోగ్రాంలో ఇక్కడ ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు 28 మంది ఉన్నారు మేయర్తో సహా. మరి మాకు జరగాల్సినటువంటి అక్కడ ఏదైతే మమ్మల్ని పిలిచి కార్యక్రమం మొదలు పెట్టాలో, కానీ వాళ్ళు పార్టీ యొక్క కమిటీని పిలుచుకొని పార్టీ కార్యకర్తలను ముందు పెట్టి కొబ్బరికాయలు కొట్టేయడము, లేకపోతే కట్టింగ్లు చేయించడము, స్టేజ్ మీద కూర్చోబెట్టడము, స్టేజ్ దగ్గర వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము, అసలు కార్పొరేటర్లు అనేది వాళ్ళ కనుమరుగులో కూడా కనిపించట్లేదు. వేరే కార్పొరేటర్లు, వేరే పార్టీ వాళ్ళు. ఈరోజు చూసినట్టయితే మేము ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చినాం. స్టేజ్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరూ గమనించరు, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే నించుని ఉన్నాం. అంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమమా, మంత్రి గారు చేసినటువంటి కార్యక్రమం, మేయర్ గారు ఉద్దేశపూర్వకంగా చేశారు, లేదా కమిషనర్ గారు మా ఇద్దరిని అవమానపరచాలని చెప్పి మా ఇద్దరిని అక్కడ నిలబెట్టినరా? మేము కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్సే కదా, కేవలం వాళ్ళకి సరిపడే కుర్చీలు వాళ్ళు 20 మంది వేసుకున్నారు, కానీ మా ఇద్దరికి మాత్రం కుర్చీలు సరిపడలే. అయినప్పటికీ కూడా మేము కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయదు, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం కాబట్టి మేము కార్యక్రమం అయ్యే వరకు కూడా నిశ్శబ్దంగా ఉన్నాం, మౌనం పాటించినాం. కానీ మంత్రి గారు చూస్తూనే ఉన్నారు, మేయర్ గారు చూస్తూనే ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు చూస్తూనే ఉన్నారు, కనీసం వచ్చి కూర్చోండి లేదా చైర్లు అరేంజ్ చేయండి అని అన్న నాదుడే లేడు.